అనగనగా ఒక గ్రామంలో రాజయ్య తన పిల్లలతో నివసిస్తూ ఉండేవాడు తను ఒక గొర్రెల కాపరి ఆ గొర్రెలను మేపడానికి రోజు ఆ ఊరి ప్రక్కన ఉన్న తన పొలం వద్దకు తీసుకువెళ్ళి సాయంత్రం వేళ వచ్చేవాడు ఒకరోజు రాజయ్య కొడుకు నేను వస్తాను నానా అని మారం చేస్తూ ఉన్నాడు తను చాలా అల్లరివాడు వద్దని ఎంత బుజ్జగించినా వినటం లేదు ఇక చేసేది ఏమీ లేక సరే కాని నువ్వు బుద్ధిగా ఉండాలి అల్లరి చెయ్యకూడదు అలా అయితే తీసుకువెళ్తాను అని తనతో తీసుకువెళ్తాడు బాబు నువ్వు ఇక్కడే గొర్రెలను చూసుకుంటూ కూర్చో నేను పొలం పనులు చేసుకొని వస్తాను అంటాడు ఆ పిల్లోడికి ఆ వాతావరణం కొత్తగా అనిపించి కాసేపు ఆడుకున్నాడు అలా కొంతసేపటికి చుట్టుప్రక్కల ఎవ్వరూ కనిపించగా విసుగు వచ్చింది నాన్న ఇంకా రావటం లేదేంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు వెంటనే ఒక ఆలోచన వచ్చింది నాన్నా పులి నాన్న పులి అంటూ గట్టిగా కేకలు పెట్టాడు దానితో రాజయ్య మరియు చుట్టుప్రక్కల గొర్రెల కాపరులంతా కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు ఆ పిల్లోడి దగ్గరికి వచ్చి చూస్తే ఎక్కడా పులి కనిపించలేదు దానితో వాళ్ళంతా తిరిగి వెళ్ళిపోయారు ఇదేదో బాగుంది ఈ ఆట నాకు బాగా నచ్చింది అనుకొని మళ్ళీ కాసేపటికి నాన్నా పులి నాన్న పులి అంటూ మళ్ళీ గట్టిగా అరిచాడు వాళ్ళు వాళ్ళు వచ్చి చూసేవరికి అక్కడ పులి లేదు అని తిరిగి వెళ్ళిపోయారు ఈసారి నిజంగానే పులి వచ్చింది ఆ పిల్లోడు భయంతో వణుకుతూ నాన్నా పులి నాన్న పులి పులి అంటూ అరిచాడు కాని ఈసారి ఎవ్వరూ రాలేదు ఆ పిల్లోడు అలాగే ఆట పట్టిస్తున్నాడు అనుకున్నారు కానీ ఆ పిల్లోడు భయంతో చెట్టెక్కి కూర్చున్నాడు ఆ పులి ఒక గొర్రెను చంపి తినేసి వెళ్ళిపోయింది ఇక సాయంత్రం అయింది అని ఇంటికి వెళ్దాము అని రాజయ్య బాబు దగ్గరికి వస్తాడు అదేంటి బాబు చెట్టెక్కి కూర్చున్నావు అని అడుగుతాడు నాన్న వచ్చి మన గొర్రె పిల్లను తినేసింది అని పులి గొర్రెను తిన్న ఆనవాళ్ళు చూపిస్తాడు ఎంత ప్రమాదం తప్పింది నువ్వు ఊరికనే ఆట పట్టిస్తున్నావు అనుకున్నాము చూశావా ఎప్పుడూ అబద్ధం చెప్పి ఒక్కసారి నిజం చెప్తే ఎవ్వరూ నమ్మలేదు అందుకే ఎలాంటి పరిస్థితిలోనైనా అబద్ధం చెప్పకూడదు నిజమే చెప్పాలి అంటూ తండ్రి కొడుకుకు బుద్ధి చెప్తాడు